అదన్ ధర్మాసనం విచారణించనుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు సీఎం కేజ్రీవాల్. సీబీఐ కేసులో కేజ్రీవాల్కు హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆగస్టు 5న ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. ఇప్పటికే ఈడీ కేసులో కేజ్రీవాల్కు బెయిల్ లభించింది. అయితే సీబీఐ కేసులో బెయిల్ రాకపోవడంతో కేజ్రీవాల్ తీహార్ జైలులోనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. ఇప్పటికే ట్రయల్ కోర్టు హైకోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మా కరస్పాండెంట్ సతీష్ అందిస్తారు లైవ్ ద్వారా. సతీష్, ఏంటి అప్డేట్స్? ఒకవైపు బెయిల్కి సంబంధించి ఇప్పటికే హైకోర్టు ఇటు ట్రయల్ కోర్టులో తిరస్కరించిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఇవాళ విచారణకు రాబోతా ఉంది. ఏం జరుగుతుందనుకోవచ్చు? ఒకవైపు ఇదే కేసులో ఇప్పటికే మనీష్ సిసోడియాకు ఒకవైపు బెయిల్ కూడా వచ్చిన నేపథ్యంలో కొంత సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది కదా. ఎస్ నవీన్, ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో ఈడీతో పాటు సిబిఐ కేసులో రెండు కేసులలో కూడా బెయిల్ మంజూరు చేయాల్సిందిగా తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరి కాసేపట్లో పిటిషన్ విచారణకు రాబోతుంది. జస్టిస్ బిఆర్ గవాయ్తో కూడిన ధర్మాసనం ముందు కేసు విచారణ జరగబోతుంది. అయితే ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను మార్చి 15వ తేదీన హైదరాబాద్లో ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం ఏప్రిల్ 11వ తేదీన తిహార్ జైల్లో ఉన్న సమయంలోనే ఆమెను సిబిఐ సైతం కూడా అరెస్ట్ చేసింది. ఈ కేసులో దాదాపు వాదనలు జరుగుతూనే ఇటీవల ఆమె ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. ట్రయల్ కోర్టులో కూడా ఆమెకు చుక్క ఎదురైంది. అనంతరం తిరిగి హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో కూడా అక్కడ కూడా చుక్క ఎదురైంది. ఇక సుప్రీంకోర్టులో ఈరోజు తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో ఇటీవల దాఖలు చేసిన పిటిషన్ పైన ఈరోజు విచారణ జరగబోతుంది. సర్వంతర కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. ఇప్పటికే అటు ట్రయల్ కోర్టు ఇటు హైకోర్టు రెండు కోర్టులు కూడా కవితకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో తాజాగా సుప్రీంకోర్టుకు చేరింది. ఇక సుప్రీంకోర్టే ఫైనల్గా ఉంది. సుప్రీంకోర్టులో కవిత ఊరట దక్కుతుందా లేదా అనే అంశంలో కూడా మరి కాసేపట్లో దీనిపై స్పష్టత రాబోతుంది. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆగస్టు 5వ తేదీన ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ కొట్టేసింది. అనంతరం తిరిగి ఆయన ఈరోజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో సిబిఐ కేసులో ఆయనకు బెయిల్ పెండింగ్ ఉంది. ఇటీవల ఆయనకు ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేశారు. అనంతరం కూడా సిబిఐ కేసులో బెయిల్ రాని నేపథ్యంలో ప్రస్తుతానికి ఆయన సైతం కూడా తిహార్ జైల్లోనే ఉన్నారు. ఇటీవల ఇదే కేసులో ఢిల్లీ డిప్యూటీ మాజీ సీఎం మనీష్ సిసోడియా సైతం కూడా సుప్రీంకోర్టు జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం ఇటీవల ఆయనకు బెయిల్ మంజూరు చేసింది 2 రోజుల క్రితం. అనంతరం తిరిగి ఆయన బెయిల్ పైన విడుదలయ్యారు. ప్రస్తుతం సిసోడియా లిక్కర్ కేసులో దాదాపు 17 నెలల పాటు కూడా తిహార్ జైల్లో ఉన్నారు. తాజాగా సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో కొంత ఆయనకు ఊట లభించిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ కేసులో ఇక తాజాగా ఇద్దరే మాత్రమే ఉన్నారు. లిక్కర్ కేసుకు ప్రధానంగా కీలకంగా ఉన్న వ్యక్తులను మొదటి నుంచి కూడా అటు సిబిఐ ఈడీ కూడా వాదనలు వినిపిస్తుంది. తాజాగా ఈరోజు సుప్రీంకోర్టులో కూడా కవిత తరఫున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తారని కూడా కవిత తరపు న్యాయవాదులు చెప్తున్నారు. మరోవైపు ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఈ రెండు తరపులో కూడా సీనియర్ న్యాయవాదులు వాదిస్తారు. ఇటీవల రెండు కేసుల సందర్భంగా కూడా ఢిల్లీ సుప్రీంకోర్టులో ఢిల్లీ లిక్కర్ కేసు సంబంధించిన అంశంలో ప్రతి సందర్భంలో కూడా ఎస్వి రాజు సొలిసిటర్, అదనపు సొలిసిటర్ జనరల్ ఈడీ తరపున్నారు. మొదటి నుంచి కూడా ఆయన ఈ కేసులో అందరూ కీలకంగా ఉన్నారు, ఎవరికి కూడా బెయిల్ ఇవ్వద్దంటూ పదే పదే కోర్టు ముందు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. తాజాగా ఈరోజు ఎమ్మెల్సీ కవిత పిటిషన్ ఉంది. రెండు కేసులలో కూడా రెండు పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. రెండు పిటిషన్ కూడా ఏకకాలంలో విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. అయితే ఈ కేసులో ఈరోజు వాదనలు జరిగి విచారణ వాయిదా పడుతుందా లేదంటే వాదనలు సుదీర్ఘంగా జరిపి అనంతరం బెయిల్ మంజూరు చేశారనే అంశంలో మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంటుంది. నవీన్, అంటే బలంగా బెయిల్ పిటిషన్కి సంబంధించి ఏ అంశాలు పొందుపరిచారు? అందులో మనీష్ సిసోడియా అంశం కావచ్చు, ఇప్పటికే బెయిల్ వచ్చిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. కానీ అరవింద్ కేజ్రీవాల్కు ఒక కేసుకు సంబంధించి బెయిల్ వచ్చింది, కానీ మరో కేసులో బెయిల్ రాలేదు కదా. సో ఇక్కడ ఈ బెయిల్ పిటిషన్కి సంబంధించి ఏ అంశాలను ప్రధానంగా పొందుపరిచారన్నది బలంగా
ఎస్ నవీన్, ఖచ్చితంగా దాదాపు సుదీర్ఘంగా ఒకటిన్నర ఏళ్ల నుంచి కూడా కేసు విచారణ జరుగుతుంది. ఎక్కడ కూడా కేసు విచారణ ముందుకు పోలేదనే అంశాన్ని ఇటీవల అభిషేక్ మనసింగి, ఢిల్లీ డిప్యూటీ మాజీ సీఎం మనీష్ సిసోడియా కేసు విచారణ సందర్భంగా కూడా అనేక వాదనలు వినిపించారు. అసలు కేసుకు సంబంధించి ఎక్కడ కూడా ఒక రూపాయి లభించలేదు. కేవలం వ్యక్తుల యొక్క స్టేట్మెంట్ల ఆధారంగానే కేసును నమోదు చేశారు, విచారణ జరుపుతున్నారు, అనంతరం వాటికి అనుగుణంగానే అరెస్ట్ చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా అక్రమ మనీ లాండరింగ్ అనే అంశం ఎక్కడ జరగలేదు. పాలసీ కూడా ఢిల్లీ ప్రభుత్వం తీసుకుని అనుకూలంగానే పాలసీ రూపొందించారు తప్ప ఎక్కడ ప్రైవేట్ వ్యక్తుల యొక్క స్వార్థంగానే స్వలాభంగానే ఇందులో లేదనే అంశాన్ని ప్రధానంగా ఈ కేసులో ఈ కేసులో వాదనలు వినిపించారు. అనంతరం ఈ కేసులో ప్రధానంగా దాదాపు 15 నెలల నుంచి కూడా మనీష్ సిసోడియా జైల్లో ఉంటున్నారు తప్ప ఎక్కడ కూడా కేసు ముందుకు సాగట్లేదు. విచారణ పేరిట కాలయాపన చేస్తున్నారు సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు అనే అంశాన్ని ప్రధానంగా ఈ కేసులో వినిపించారు. మొదట ఒకటి కాలయాపన చేయడం, కేసులో ఇప్పటివరకు నిందితులకు సరైన బలమైన ఆధారాలు లభించకపోవడం ఒకటి పెట్టుకుంటే, మరోవైపు ఈ కేసులో అసలు ఎక్కడ కూడా మనీ ట్రయల్కి సంబంధించిన విషయంలో ఇప్పటివరకు ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు కేవలం వ్యక్తుల యొక్క స్టేట్మెంట్ ఆధారంగానే విచారణ జరుగుతుందనే అంశాన్ని పదే పదే వినిపించిన నేపథ్యంలో వాటికి సుప్రీంకోర్టు కూడా అంగీకరించింది. అందులో భాగంగానే ఇతరులకు కూడా బెయిల్ మంజూరు చేసింది. అందులో భాగంగానే కవిత కూడా ఇటీవల మనీష్ సిసోడియా ఇచ్చిన జడ్జిమెంట్కు సంబంధించి ఆ జడ్జిమెంట్ని బేస్ చేసుకునే సుప్రీంకోర్టులో కూడా ఈరోజు కవిత తరఫున న్యాయవాది కూడా వాదనలు వినిపించబోతున్నారు. గతంలో ఈడీ కేసులో ఏ విధంగా అయితే సీఎం కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేశారో అదేవిధంగా కవితకు కూడా బెయిల్ మంజూరు